ఈ సంవత్సరం నీ పట్ల దేవుని చిత్తం ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఫర్ దిస్ ఇయర్ టు బ్లెస్ ఇన్ ఆల్ లైక్ అబ్రహాం అబ్రహామును దేవుడు దీవించినట్లు నిన్ను అన్ని విషయాల్లో చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో ఇంట్లో ఆత్మీయంగా విశ్వాస జీవితంలో కుటుంబ జీవితంలో దేవుడు అన్ని విషయములో ఈ సంవత్సరం ఆయన పాదాల మీద పడిన ప్రతి బిడ్డను యార్థమైన హృదయముతో దేవుని సన్నిధిని వెతికిన ప్రతి బిడ్డను ఈ సంవత్సరం నూరంతలుగా ఫలింపజేయబోతా ఉన్నాడని నమ్మిన వారు చప్పలు కొట్టండి చప్పలు కొట్టండి గట్టిగా స్థుతించండి స్థుతించండి గట్టిగా 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 హలే చెప్పండి ఎలా ఉంటారంటాడు సారము కలిగి పచ్చగా నుందురు పచ్చగా అంటే చెట్టు ఎండిపోదన్నమాట ఆమె అలెలుయ్యా క్రీస్తులో ఉన్నవాడు ఫలిస్తాడు కానీ ఎండిపోడు వాడిపోడు ఓడిపోడు క్రీస్తులో ఉన్నవాడు యవహన్ సువార్త పదిహేను వద్యాములు అంటాడు కదా మీరు నాలో నిలచి ఉండు నిలచి ఉంటే ఫలిస్తారు ఆయనలో ఉంటే ఫలము నిలచి ఉంటుంది ఫలించుట కొరకే నేను మిమ్మును ఏర్పరుచుకుంటుని అని అంటాడు మీరు ఫలించుటకును మీ ఫలము నిలచియుండుటకును నేను మిమ్ములను ఏర్పరుచుకొని నియమించు తిని అని సెలవిచ్చిన ఏ సయ్య ఈ సంవత్సరం నిన్ను నీ కుటుంబాన్ని నీ కుమారులను నీ కుమార్తెలను నీ అల్లుండులను నీ కోడళ్లను నూరంతలుగా ఈ సంవత్సరం అభివృద్ధి చేయబోతున్నాడని నమ్మి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్ర చెల్లించండి మీ పిల్లలు ఎన్ని జాబ్స్కు అప్లికేషన్లు పెట్టుకుంటారో వినండి లాగ తల్లిదండ్రులు ప్రతి జాబ్ దగ్గర నుంచి కాల్ లెటర్ వస్తుంది ఆమె చెప్పండి పోయిన సంవత్సరం అంతనండే చాలా ఉద్యోగాలకు అప్లై చేశాడండి అమ్మా బోడ కనీసం రిప్లై కూడా రాలేదండి అన్న సాక్ష్యం పోయిన సంవత్సరం నీవు నమ్ము దేవుని మాటలు నమ్ము ఈ సంవత్సరం ఏ ఉద్యోగానికి నువ్వు అప్లై చేసినా సరే ప్రతి ఉద్యోగం దగ్గర నుంచి నీకు రమ్మని ఆహ్వానం పలికే రోజు ఒకటి సంవత్సరం దేవుడు నీ బిడ్డ కొరకు సిద్ధం చేశాడని నమ్మి ఆగకుండగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు 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 అబ్రహాంలో ఉన్న విచిత్రమైన విషయం ఏంటి తెలుసా దేవుడు ఆశీర్వదించే కొలది ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీటాలు కట్టాడు ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీటాలు కట్టాడు బలిపీటాలు కట్టడం అంటే ఏడు తెలుసా తినేసి కూర్చుని నిద్రపోవడం కాదు కొత్త సంవత్సరం అంటే భోజనము పానము కాదో అర్థమైందా తినేసి ఇంటికాడ నిద్రపోవడం కాదు దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదో ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలో తెలుసా దేవుడిని అనుగ్రహించిన ప్రతి దినం దేవుడికి టాప్ ప్రయారిటీ మే క్రైస్ట్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ గివ్ హిమ్ టాప్ ప్రయారిటీ ఆయనను పైన పెట్టు అన్ని విషయాల్లో పైన పెట్టు ప్రార్థనకు ఉన్నతమైన స్థానమే ఆయన బలిపీఠం కట్టు ప్రార్థనలో నీవు కట్టబడు విశ్వాస జీవితంలో నువ్వు కట్టబడు ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడు దేవుడు నీ ఇంటిని కడతాడు దేవునిలో నువ్వు కట్టబడకుండా నీ ఇల్లు కట్టబడదు నీ ఇల్లు అంటే రెండు రకాల ఇల్లు ప్రకృతి సంబంధమైన ఇల్లు ఆత్మ సంబంధమైన ఇల్లు ఏ ఏ సయ్య చెప్పమంటున్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రెండు రకాల ఇల్లులను దేవుడు రాక్ సంఘ బిడ్డలకు కట్టబోతా ఉన్నాడు అల్లె యుయ అల్లూ అల్ల అన్ని విషయములలో అనండి ఇన్ ఎవ్రీథింగ్ అనండి గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ మీ అని చెప్పండి అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీలో మీరు సమృద్ధి గలవార